ఇక బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన హస్తం నేతలు, కార్యకర్తలు. వనపర్తి జిల్లా రాజపేటలో 96 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి. ప్రారంభించి లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థులే. కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తామన్న కేటీఆర్. కృష్ణా జిల్లాలను ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించాం. సీఎం కేసీఆర్ హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయన్న కేటీఆర్. వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకే పంట మార్పిడి, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష. మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం. రెండు రాష్ట్రాల్లో నిరసనలు, కన్నడ బంద్కు పిలుపు. మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముద్దాయి మందసాగర్ కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 2020 అక్టోబర్లో వసంత రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డి హత్య జరిగింది. స్థానికంగా పంచర్ షాప్ నిర్వహించే మందసాగర్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైల్లో కేసు పెట్టారు. ఈ కేసు విచారణ పూర్తి కావడంతో తాజాగా మహబూబాబాద్ జిల్లా కోర్టు నిందితునికి మరణశిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పు వెల్లడించింది. అటు కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయదేవత, పోలీస్ చిత్రపటాలకు దీక్షిత్ కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేశారు. వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద 40 ఎకరాల్లో దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రీ యూనిక్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రాణమి
ప్రత్యామ్నాయ పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. రైతులకు పెట్టుబడి అందించాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. కృష్ణా జలాలను ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాలమూరు పచ్చదనంతో కలకల్లాడుతోందని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయానికి రైతులకి మంచి రోజులు వచ్చినాయి. ఒక రైతుకు పెట్టుబడి ఇవ్వాలే, ఇవాళ బక్క చిక్కిన రైతుకు పెట్టుబడిని అందిస్తే మన భారతదేశమే బంగారు భారతదేశంగా మారుతుంది అనే ఒక ఆలోచనతో 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ గారు మాత్రమే. 24 గంటల కరెంటు ఇచ్చిన రైతు బంధు రూపంలో ఇవాళ 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీ అందరికీ చేతుల్లో పెట్టిన, అదే మాదిరిగా ఒక రైతు చనిపోతే 5 లక్షల జీవిత బీమా రైతుకిచ్చి ఆ కుటుంబానికి ధీమానిచ్చిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాం. ఒకనాడు పాలమూరు అంటే మనందరికీ తెలుసు, పాలమూరు అని పేరు వస్తే మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇది లేబర్ జిల్లా, పాలమూరు అంటేనే వర్కర్ల జిల్లా, వలసల జిల్లా అనే పరిస్థితి. కానీ ఈరోజు పాలమూరు అంటే ఆనాడు మైగ్రేషన్కి పేరైతే ఈరోజు ఇరిగేషన్ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే పాలమూరులోనే జరుగుతూ ఉంది. వ్యవసాయం అదేవిధంగా సాగునీటి రంగానికి పర్యాయ పదం పాలమూరు అనే పరిస్థితి వచ్చింది. వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉన్నది. ముందు చూపున్న ముఖ్యమంత్రి రైతులకు ఎన్నటికి నష్టం కాకూడదనే ఆలోచనను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతును కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా. భవిష్యత్తులో తప్పకుండా అన్ని పంటలు సాంప్రదాయేతర పంటల వైపు కూడా మళ్ళించినట్టయితేనే రైతు రైతు బిడ్డలు కూడా రేపటి రోజున మళ్ళీ వ్యవసాయం వైపు మళ్ళుతారు, లేకపోతే వ్యవసాయం నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి దూరదృష్టితో ఆలోచించి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. మా జిల్లాలో ఈరోజు కరివెన, వట్టెము, ఉద్దండాపూరు, నార్లాపూరు, ఏదుల ఈ లెక్కన మొత్తం బ్రహ్మాండంగా రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతూ ఉంది. పాలమూరు పచ్చబడుతున్నది. భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు ఇవాళ పాలమూరు కూడా పరవశించిపోతున్నది. వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నదని చెప్పి మా మనసంతా కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఏ కృష్ణా జలాలైతే కిందికి బిరబిరా పారిపోతుండెనో, మన రైతులకి అందకుండా కిందికి పోయేదో, ఆ కృష్ణా జలాలను ఇవాళ ఒడిసి పట్టి ఒక్కొక్క నీటి పట్టు లెక్క తీసుకొని బ్రహ్మాండంగా ఇవాళ మన బీడు భూముల వైపు మళ్ళించిన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒకసారి గట్టిగా చప్పట్లతో హైదరాబాద్కి నిలబడేటట్టు చప్పట్లు కొట్టాలి. భారతదేశం అంతా కూడా నివ్వెరపోయి చూసే విధంగా అభివృద్ధిలో కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, ఢిల్లీకి పోయి అక్కడ కేంద్రంలో ఉండే ఆహార వ్యవహారం అంతా చూసే మంత్రి గారు పీయూష్ గోయల్ అని ఉంటారు, ఆయన దగ్గర పోయినాం. ఆయన దగ్గర పోయి మేము చెప్పినాం, సార్ 2014లో మా తెలంగాణలో మొత్తం సేకరించిన వరి ధాన్యం ఆనాడు కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులు, కానీ ఇప్పుడు 3.25 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది తెలంగాణలో. 5 ఇంతలకు పైగా బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. కాబట్టి మీరు కొనాలా, కొనమంటే ఎట్లా అని చెప్పి గట్టిగా అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా మాకు, మీరు చెప్పేదంతా నమ్మశక్యంగా లేదు, నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదు, అట్లెట్లయితే భారతదేశంలో
డెబ్బై ఐదేళ్లలో ఏ రాష్ట్రము చేయని పని మీరు ఐదారేళ్ళలో చేసినామంటే ఎట్లా నమ్మాలి? నేను ఎట్లా నమ్మాలి? నాకు ఎట్లా మీరు రుజువేమని ఇస్తారా అన్నాడు. క్యా చమత్కార్ కియా అప్నే, ఏం చమత్కారం చేసినారు మీరు, ఏం సృష్టించినారు మీరు, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అని అడిగినాడు. ఒకనాడు బీడు భూములతో, ఒకనాడు కరువుతో అల్లాడిపోయిన మా పాలమూరియాలు ఎట్లయిందో నీకు చూపెడతాం రా అని చెప్పి ఆ రోజు మేము అందరం కూడా ధీమాగా ధైర్యంగా మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు రైతన్నలు ఇచ్చిన ఆశీర్వాదంతో గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. శ్రమజీవులైన రైతన్నలు, మరి మీకు అండగా నిలబడ్డ రైతు బంధు కేసీఆర్ గారే దానికి కారణం అని చెప్పక తప్పదు. ఇవాళ వంట నూనెలు దాదాపు 70% బయట నుంచే తెచ్చుకుంటా ఉన్నాం, బయట దేశాల నుంచే దిగుమతి చేసుకుంటా ఉన్నాం మనం. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎక్కడి నుంచో తెచ్చుకునే దుస్థితి మనకెందుకు ఉండాలా? మన దేశానికి ఇవాళ తెలంగాణ భూవ పెడుతున్నది, ధాన్యం వరిధాన్యం అంతా బియ్యం అంతా మన కాడికి వెళ్ళిపోతున్నది. అట్లనే రేపటి రోజున వంట నూనెలు కూడా మన దగ్గరికి వెళ్ళిపోవాలా? దేశం మొత్తం కూడా మన తెలంగాణనే, దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలన్న ఉద్దేశంతో 5 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో మనం వంట నూనెలు ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పి ఒక బృహత్తరమైన లక్ష్యం పెట్టుకున్నాం. గత 35 ఏళ్లలో మొత్తం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో మొత్తం కనుక 30 ఏళ్లలో వాళ్ళు సాధించింది కేవలం 30,000 ఎకరాలు. కానీ మన ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు దీన్ని తీసుకొని పోవాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. మనకు ఎకరానికి 50,918 రూపాయల వరకు మరి రాయితీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దీంతోపాటు మొక్కలు, డ్రిప్ ఇరిగేషను, మొదటి 4 సంవత్సరాల పాటు తోటల యాజమాన్యం కోసం ఈ రాయితీ మొత్తంగా వర్తిస్తుంది. మరి ఆయిల్ పామ్ ఎవరు కొనుగోలు చేయాలా? అందుకే మొత్తం 14 కంపెనీలను చాలా పారదర్శకంగా ఓపెన్ బిడ్స్ పిలిచి 14 కంపెనీలను ఆహ్వానించి రాష్ట్రంలోని 34 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న 2 ఫ్యాక్టరీలు కాకుండా మరొక 14 కంపెనీలను కూడా పిలిచి అంతటా కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను కొన్ని టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా చాలా పారదర్శకంగా వీటన్నిటిని కూడా గుర్తించి ఎంపిక చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు కూడా పెట్టుకుంటూ ఉన్నాం. వరి బాగుంది, ఈజీగా ఉంది, అలవాటైంది, దీన్నే చేసుకుంటూ పోదామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే భవిష్యత్ తరాలు, మీ పిల్లలు వాళ్ళు కూడా వ్యవసాయంలోకి రావాలంటే ఈ ఆధునికమైన వ్యవసాయం, ఆధునికమైన వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయం లాభసాటిగా మారి ఎకరానికి నెలకు 12,000 రూపాయలు వచ్చే పరిస్థితి రావాలి అంటే కొంత కొత్త తరహాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీతో కలిసిమెలిసి నడుస్తుంది. ఇదేదో రాజకీయం కోసమో ఎన్నికల కోసమో చెప్తున్న మాట కాదు. ఎందుకంటే మీకు తెలుసు, మాకు తెలుసు, మళ్ళీ గెలిచేది కేసీఆర్ గారే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే, తప్పకుండా మళ్ళీ గెలిచేది నిరంజన్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారే. మీకు తెలుసు, మాకు తెలుసు, వాళ్ళ మీద నిలబెట్టడంలో కూడా తెలుసు. ఇలా ఏదేదో మాట్లాడవచ్చు మేకపోతు గాంభీర్యంతో, కానీ వాళ్ళకు కూడా ఎరికే. ఎందుకంటే 65 ఏళ్లలో ఎన్నడూ జరగని పని ఇప్పుడు జరిగింది కాబట్టి, మా విశ్వాసం ప్రజలు కాబట్టి, మా విశ్వాసం ప్రజల్లో, మేము చేసిన పనులు, మా పనితీరు కాబట్టే ఆ ధైర్యంతో నేను చెప్తా ఉన్నా. అందుకే ముందు చూపుతో భవిష్యత్తు వైపు చూసి చెప్పేది, ధీమాగా చెప్పేది ఏమంటే, ప్రభుత్వంతో కలిసి నడవండి, ఈ ఆయిల్ పామ్ పంటను అందరం కలిసికట్టుగా ప్రోత్సహిద్దాం. ప్రభుత్వం ఈ పంటకి, రైతులకి, ఈ పంటకి, ఈ ఫ్యాక్టరీలకి ఎంత ప్రోత్సాహం ఇస్తుందో దీన్ని బట్టి మీరు ఆలోచన చేయవచ్చు. దీనివల్ల ప్రత్యక్షంగా మన పిల్లలకు 300 మందికి ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి, పరోక్షంగా మరొక 1000 మందికి కూడా ఉపాధి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సింహభాగం 99% మన పిల్లలకే దక్కే విధంగా, మన రైతు బిడ్డలకే దక్కే విధంగా మీరు చొరవ తీసుకోండి. అవసరమైతే వారికి ఏమైనా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి అంటే, ప్రత్యేకంగా ఫలానా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అంటే దానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వ్యవసాయాన్ని బలోపేతం చేసేటువంటి క్రమంలో నీళ్ళిచ్చి, కరెంట్ ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, బీమా ఇచ్చి, అన్ని రకాల వసతులు చివరికి కొనుగోళ్లు కూడా చేసి వ్యవసాయాన్ని బలపరిచి స్థిరపరిచినాక రేపటి వ్యవసాయం ఎట్లుండాలనో ముందే ఆలోచన చేసి దానికి ఒక దశ దిశను నిర్దేశించి ఎప్పటికీ ఇదే పంటలు కాదు, కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులలో మారుతున్న పంటల్ని వేయాలి, అవసరమైన పంటల్ని వేయాలి, రైతులకు లాభదాయకంగా ఉండే పంటలు రావాలి, మన దేశంతో పాటు ప్రపంచ అవసరాలను తీర్చగలిగేటువంటి పంటలు వేయాలి తెలంగాణలో. తెలంగాణ నేలలు, ఇక్కడ వ్యవసాయము, వాతావరణం అన్నీ కూడా దానికి అనుకూలము. అందుకని దీన్ని, తెలంగాణ వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయాలనేటువంటి తలంతో ముఖ్యమంత్రి గారు పంటల మార్పిడికి శ్రీకారం చుట్టినారు.
ఆ పంటల మార్పిడిలో భాగమే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నూనె గింజల కొరత, పప్పు దినుసుల కొరత ఉంది. రోజు మనం తినేటువంటి నూనె ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం జనాభా తినేటువంటిది సంవత్సరానికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం. ఈ దేశంలో పండేది 15 మిలియన్ టన్నులు, 12 మిలియన్ టన్నులే పడతా ఉంది. 1000 టన్నుల నూనెని ఇవాళ మనం దిగుమతి చేసుకుంటున్నాం. దానికి లక్షలాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఈ పామాయిల్ అనేటువంటి పంట సాగుకు అనుకూలమైందని చెప్పి నిర్ధారించి గత 3 ఏళ్ల క్రితం ఒక పాలసీ, ఒక విధాన నిర్ణయం తీసుకొని రైతాంగానికి దిశానిర్దేశం చేసేటువంటి క్రమంలో మనం దానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకొని. వనపర్తిలో మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ను ప్రారంభిస్తున్నారు, లైవ్ చూద్దాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై రమణ, జై కేటీఆర్. అట్లా వెళ్ళమ్మా.
కల్పక కావాలి మీరు ఇక్కడ చూపి ఇక్కడ చూపి అవునా ఇక్కడ చూపి ఇక్కడ చూపి పని కూడా చూడండి ఇక్కడ భయం లేదా నీకు నాకు వచ్చబడుతుంది పడకపోతుంది. వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. రాజాపేట దగ్గర గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. అచ్చా
ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.